ఇరవై ఏళ్ల తర్వాత మళ్ళీ మన ఊరికి రావడం చాలా ఎక్సైటింగ్ గా ఉందన్నయ్య. అవునన్నయ్య, లండన్ చూసిన కాడతో మన సొంతూరును చూస్తుంటే పిజ్జా తిన్న నోటితో బజ్జీ తిన్నంత ఆనందంగా ఉంది. ఏమా పాపకు మళ్ళీ ఆస్తమా తిరగబట్టినా? ఇప్పుడు వాతావరణం చేంజ్ అయింది కదా బావగారు, రెండు మూడు రోజులు ఇలాగే ఉంటుంది. వర్షాకాలమే ఇంత వేడిగా ఉంటే ఎండాకాలం ఇంకెంత వేడిగా ఉంటుందో. ఒరే, ఈ సీమలో పగలు పంతాలు ఇంకా వేడిగా ఉంటాయరా? పగలు పంతాలు అంటే ఊళ్ళో గొడవలు దానికి ఎందుకురా? ఇట్లామా చూడమ్మా, ఊళ్ళో మనకి ఎవ్వరితోనే ఎలాంటి గొడవలు లేవు, అందరూ మనల్ని ఇష్టపడేవాళ్ళే. అందుకేనమ్మా పెదనాన్నగారు ఇక్కడ హాస్పిటల్ కూడా కడుతున్నారు. ఎందుకు అంటే మన ఊళ్ళో చాలా మంది పూర్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళకి ట్రీట్మెంట్ చేసుకోవడానికి డబ్బులు ఉండవు, అందుకని మన హాస్పిటల్ కట్టి వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇద్దామని. నమస్కారం మూర్తి, బాగున్నా? బాగున్నాను బాబు. ఎందుకు? ఎందుకంటే చాప లేట్ చాయి గనక. నువ్వు దొంగతనాలు మొదలెట్టావా? దొంగతనాన్ని కాదయ్యా, మీరు వచ్చారని తెలిసి ఫ్యాక్టరీ విషయాలు చెప్పడానికి వచ్చాం. ఫ్యాక్టరీయా? ఫ్యాక్టరీకి ఏమింది? ఇప్పుడు అసలు ఆ ఫ్యాక్టరీ మన చేతిలో లేదు. బసవనను చంపి భిక్షపతి ఆ ఫ్యాక్టరీని ఆక్రమించుకున్నాడు. బసవనను చంపేశాను బాబు. మేము బాగుండాలని మీరు ఇచ్చిన భూమిలో ఫ్యాక్టరీ కట్టుకున్నాం, కానీ ఇప్పుడు ఆ ఫ్యాక్టరీలోనే మేము కూలీలుగా పనిచేస్తున్నామన్నా? ఇది చాలా అన్యాయం అన్నయ్య. అలా అని కోర్టుకు వెళ్ళినందుకైనా తమ్ముడు కూడా చంపేశారయ్యా. ఇన్నాళ్ళు ఎవరితో చెప్పుకోలేక కడుపులో దాచుకున్నాను, ఈ రోజు మీరు వచ్చారని తెలిసింది. మీరు చెబితే మా కష్టాలు తీరతాయని చెప్పడానికి వచ్చాం అయ్యా. మీరేం భయపడకండి, లీగల్ గా ఫ్యాక్టరీ మీద వచ్చే లాభాలను అనుభవించే హక్కు మీకే ఉంది. ఆ రోజు పత్రాల్లో కూడా అదే రాసిచ్చాను. ఈ విషయం మీద నేను కోర్టుకు వెళ్తాను, ఫ్యాక్టరీ మీద ఎలా కాకుండా పోతుందో చూద్దాం. బావ గారు, వాళ్ళకి ఎదురెళ్ళిన వాళ్ళందరినీ చంపేస్తున్నారటగా, ఆ గొడవలన్నీ మనకెందుకండి? నాకెందుకు లేనుకుంటే ఆ 80 ఎకరాల భూమికి ఇచ్చేవాడు కాదమ్మా. 20 సంవత్సరాల పాటు విదేశాల్లో డబ్బు సంపాదించి ఇక్కడ హాస్పిటల్ కట్టకు వచ్చేవాడు కాదు. ఈ మట్టి మీద నాకున్న ప్రేమ అలాంటిది, నువ్వే కంగారు పడకమ్మా, మనకేం కాదు. నా క్లయింట్ వెంకటాద్రి నాయుడు పేదల కోసం 86 ఎకరాల భూమిని ఫలసాయం మాత్రమే అనుభవించడానికి రాసి ఇచ్చారు. అదృష్టావశాత్తు అందులో గ్రానైట్ పడగా రైతులు కార్మికులుగా మారి తమ రక్తాన్ని చెమటగా మార్చి కట్టుకున్న ఫ్యాక్టరీని అన్యాయంగా మీరు ఆక్రమించారు. గత 20 సంవత్సరాలుగా వాళ్ళకి చెందాల్సిన లాభాన్ని మీరే అనుభవిస్తున్నారు. అందుకు గాను సంవత్సరానికి 50 లక్షల రూపాయల చొప్పున 20 సంవత్సరాలకి 10 కోట్ల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించి ఫ్యాక్టరీని మాకు ఇవ్వవలసిందని. ఇంకా చదవడం ఆపు, నేను కోర్టుకి వెళ్ళను, డబ్బు కట్టను, ఏం చేస్తారో చేసుకోమని పోరా. వెళ్లకుండా ఉండాల్సింది నువ్వు కాదు పెనివిటి, కేసేసిన వాళ్ళు. లాయర్ గారు, కేసు పెట్టిన వాళ్ళు కోర్టుకు వెళ్ళకపోతే ఏమవుతుంది? ఏముందమ్మా, సివిల్ కేసు కాబట్టి 6 నెలల్లో 2-3 వాయిదాలు ఇచ్చి వాళ్ళు కోర్టుకు హాజరు కాకపోతే కేసు కొట్టేస్తారు. వాళ్ళు వెళ్లకుండా ఎందుకుంటారు? కోర్టుకు వెళ్ళాలంటే వాళ్ళు బతికుండాలా కదా పెనివిటి. నాయన కేశవా, వాయిదాలు పెరిగిన కొద్దీ మీ నాన్న రక్తపోటు పెరుగుద్దయ్యా. అందుకని మొదటి వాయిదా కాకముందే వాళ్ళని చంపేసి మీ నాన్నగారు పాదాలు కడిగిన ఈ నీళ్లు తులసి నీళ్లుగా వాళ్ళ నోట్లో పోయి ప్రాణం తీసినా ఆ పాప అంటదు. ఆగు నాయన, కూతురా అష్టలక్ష్మి అన్న శుభకార్యానికి వెళ్తున్నాడు, ఎదుర్రామా. రే అన్న, ఎందుకైనా మంచిది మీరు వెళ్ళండి. ఆగు, ఆ బాంబ్ పకీర్ గారిని తీసుకెళ్ళండి. అన్న వాళ్ళని లేపేయమన్నాడు పద.
రాలేదండి. ఆ పిల్ల రంగన కూతురు కదూ? అవునన్నయ్య. బాగున్నారు కదా? అవునండి. జంట బాగుందన్నయ్య. రంగన్న ఇటు రావయ్యా. వాళ్ళిద్దరిని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? అయ్యా, నాకైతే నీ కూతురు నిన్న తమ్ముడికిచ్చి పెళ్ళిచేయాలనిపిస్తుంది. అయ్యా, భగవంతుడు నా కూతురికి మంచి చదివే ఇచ్చాడు అనుకున్నాను. ఇంత అదృష్టం కూడా ఇచ్చాడని ఇప్పుడే తెలిసింది. కంగ్రాచులేషన్స్. మీ ఇద్దరు పెళ్లి గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. క్షపతి, ఊరుకో. ఏడిస్తే నీ కొడుకు తిరిగి వస్తాడా? మర్చిపోవాలి, అందరూ ఏదో ఒక రోజున పోయేవాళ్ళమే కదా. నువ్వన్నా చెప్పమ్మా, కొడుకు పోతేనే కూతురుందిగా, అదే మనకు ప్రాప్తం అనుకోవాలి. బాగా చెప్పావన్నయ్యా. చెప్పినా వినకుండా నిన్నటి నుంచి ఏడుస్తూనే ఉన్నారు. వీడేవాడన్నయ్యా? నా కొడుకేనమ్మా, డిగ్రీ చదువుతున్నాడు. నమస్తే అమ్మా. బాబు బాబు! ఒరే శివయ్య, ఎందుకురా ఏడుస్తున్నా? పోయిన కొడుకు తిరిగి వస్తాడనా? పెనిమిటి, ప్రేమ లేక కాదు ఈ ఒత్తిని ఆర్పింది. నా కొడుకుని చంపిన వాణ్ణి చంపి వాడి తల దగ్గర ఈ ఒత్తిని వెలిగించాలి. వెళ్ళండ్రా, ఎక్కడున్నా వెతికి పట్టి అడవి పందిని వేట అన్నట్టు వేటాడి చంపండి. వెళ్ళండి.